గిరాకి లేని దంతవైద్యం వైద్యుల సూపర్ శాచ్యురేషన్ అవసరానికి మించి ఉన్నట్టు నిపుణుల వెళ్ళడి దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఐదు వేల సీట్లు మిగిలిపోయాయి ఆయుష్ ఎంబీబీఎస్తో పోల్చితే వైద్యుల్లోనే నిరుద్యోగిత దంతవైద్యుల్లో ఎక్కువ మంది నిరుద్యోగులున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది దంత వైద్యులు ఉన్నట్టు దంత వైద్య మండలి లెక్కలు చెబుతున్నాయి దీన్ని సూపర్ శాచ్యురేషన్ అంటారు అంటే అవసరానికి మించి ఉండటం ఎక్కువ మంది ఏటా పట్టభద్రులుగా రావడం కోర్సు పూర్తయ్యాక సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం అన్నమాట ఈ ఏడాది దంత వైద్య అడ్మిషన్లలో జాతీయ స్థాయిలో ఐదు వేల సీట్లు మిగిలిపోయాయంటే దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు మన రాష్ట్రంలో సుమారు నూట ముప్పై సీట్ల వరకు మిగిలిపోయినట్టు తేలింది చాలా రోజుల తర్వాత రాష్ట్ర సర్కారు డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నియామక నోటిఫికేషన్ ఇవ్వగా ఉన్నది ఇరవై ఆరు పోస్టులైతే నాలుగు వేల మంది దరఖాస్తులు చేశారు ఈ దరఖాస్తుల సంఖ్య చూసి అధికారులే న్యూ సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రుల్లోకి వెళ్ళినా అక్కడ వేతనాలు చాలా తక్కువగా ఇస్తున్నట్లు దంత వైద్యులు చెబుతున్నారు ఇతర కోర్సుల వైపు మొగ్గు రాష్ట్రంలో దంత స్థితులకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు ఆయుర్వేద లేదా హోమియో వంటి కోర్సులు తీసుకుంటున్నారు ఇది రాకపోతే బిఎస్సీ నర్సింగ్ లాంటి మరికొన్ని నాలుగేళ్ల టెక్నికల్ కోర్సుల వైపు వెళ్తున్నారు డాక్టర్ అనే పదం ఉండకపోయినా ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నది అభ్యర్థుల ఆలోచన ఈసీజీ అనస్థియ టెక్నాలజీ వంటి నాలుగేళ్ల డిగ్రీకి వెళ్తున్నారు మన రాష్ట్రంలోనే ఏటా పద్నాలుగు వందల మంది దంత వైద్యులు పట్టభద్రులై వస్తున్నారు సొంతంగా క్లీనింగ్ పెట్టుకోవడానికి ఎక్కువ పెట్టుబడి కావాలి దీంతోపాటు ప్రజల్లో ఓవరాల్ హెల్త్ దంత వైద్యం చేయించుకోవాలన్న అవగాహన అంతగా లేకపోవడంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల సొంత ప్రాక్టీస్ పెట్టుకున్నా పెద్దగా జరగడం లేదు వీరికి ఏదైనా ప్రత్యేక శిక్షణ ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యానికి వాడుకుంటే ఎలా ఉంటుందని జాతీయ హెల్త్ మిషన్ ఆలోచిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్